మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే పోషకాల్లో ఫైబర్ ది ప్రత్యేకమైన స్థానం. ఫైబర్ మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. అనేక రకాల అనారోగ్యాలను నివారించి మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో దోహదపడుతుంది. మలబద్ధకం ఉన్న వారికి ఫైబర్ ఉన్న ఆహారం అద్భుతమైన ఔషధమనే చెప్పవచ్చు. గుండె వ్యాధుల నుండి క్యాన్సర్ల వరకు ప్రమాదకరమైన అనారోగ్యాలను నివారించే శక్తి ఫైబర్లో ఉంది. రోజువారీగా మనం తీసుకునే ఆహారాలతో ఫైబర్ ని పొందే అవకాశం ఉంది. ఫైబర్ ని ఇచ్చే ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫైబర్ అనేది మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం నుండి మనల్ని కాపాడటంలో ఎంతగానో సహకరిస్తుంది. రోజు మనం తీసుకునే ముడి ధాన్యాలు, పప్పుదినుసులు, కొన్ని రకాల కూరగాయలు, పళ్ళు, నట్స్ మొదలైన ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం ద్వారా తగిన ఫైబర్ ని పొందవచ్చు. ఈ పీచు బరువు నియంత్రణలోను, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలోను ఎంతగానో తోడ్పడుతుంది. పాలిష్ చేసిన బియ్యంకి బదులుగా ముడి చిరుధాన్యాలను తినటం వలన మనకు పీచు ఉన్న పిండి పదార్థాలు లభిస్తాయి. అలాగే పీచు కోసం క్యారెట్లు, బీట్రూట్, బంగాళాదుంపలు, బ్రాకలీ, పప్పుధాన్యాలు, చిక్కుళ్ళు, బఠానీ, శనగలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. భోజనం చేసే ముందు కూరగాయలను ఎక్కువగా తినటం వలన వాటిని అధికంగా తీసుకునే అవకాశం ఉంటుంది. కూరగాయలతో తయారు చేసిన సూపులను భోజనంలో చేర్చుకోవటం మంచిది. నార్మల్ గా మన డైట్ లో ఫైబర్ ఉందా లేదా, సో ఎంత కంటెంట్ ఆఫ్ ఫైబర్ తీసుకోవాలి, ఫైబర్ లో ఎలాంటి టైప్స్ ఉన్నాయి? సో మనం నార్మల్ గా ఫైబర్ లో చూసుకుంటే టూ టైప్స్ ఆఫ్ ఫైబర్ ఉందండి, లైక్ సాల్యుబుల్ ఫైబర్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్. సో సాల్యుబుల్ ఫైబర్ లో మనకి ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ వస్తాయి, ఇన్సాల్యుబుల్ ఫైబర్ లో ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ వస్తాయి, అండ్ మనం ఫైబర్ తీసుకుంటే మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అని మనం చూసుకుంటే, ఫైబర్ నుంచి మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మెయిన్లీ మనం ఈ కండిషన్స్ లో చూసుకుంటే ఇలాంటి మోడర్న్ లైఫ్ స్టైల్లో డయాబెటీస్ కానీ, ఒబిసిటీ కానీ, ఓవర్ వెయిట్ కానీ, లేకపోతే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానీ, లీవర్ డిజార్డర్స్ కానీ, ఇవన్నిటికి కూడా బౌల్ మూమెంట్స్కి కానీ, ఇవన్నిటికీ కూడా మెయిన్లీ మన డైట్లో ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఎలా తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ ఐటమ్స్లో ఉంటుంది, ఎంత కంటెంట్ ఆఫ్ ఫైబర్ మనం తీసుకోవాలి అని చూసుకుంటే ఏంటంటే, ఈచ్ అండ్ ఎవ్రీ మీల్లో మన డైట్లో ఫైబర్ కంటెంట్ ఉండేలాగా చూసుకోవాలి. ఈదర్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, లేదంటే సాలెడ్స్ కానీ, లేదంటే మనం తీసుకునే రైస్లో కానీ, వీటన్నిటిలో కూడా ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది. సో మెయిన్లీ మనం ఏదైతే అనుకున్నామో సాల్యుబుల్ ఫైబర్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్, సో ఇలాంటి కేటగరైజ్లో మనం చూసుకున్నప్పుడు మెయిన్లీ మన మన ఇంటేక్ తీసుకున్నప్పుడు అది డైజెషన్ ఉందా లేదా, అండ్ బయట తీసుకున్న ఫుడ్స్ నుంచి ఎలాంటి పరంగా మనం ఫైబర్ కంటెంట్ తీసుకోవాలి అన్నప్పుడు ఈ రకంగా మనకి కేటగరైజ్ చేశారు, ఈదర్ సాల్యుబుల్ ఫైబర్ కానీ ఇన్సాల్యుబుల్ ఫైబర్ కానీ. సో ఈ రకంగా తీసుకునే మన డైట్లో మెయిన్లీ ఫైబర్ కంటెంట్ ఏంటంటే, ఎవరికైతే డయాబెటీస్ కానీ, ఓవర్ వెయిట్ కానీ, ఒబిసిటీ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానీ, బౌల్ డిజార్డర్స్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్లో మెయిన్లీ ఈ ఫైబర్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనం తీసుకునే పళ్ళు, కూరగాయల్లో ఫైబర్ అధికంగా దొరుకుతుంది. వీటిని రసంగా కాకుండా నేరుగా తినటం వలన మరింత ఎక్కువ పీచుని పొందవచ్చు. అవకాడోలో కూడా పీచు ఎక్కువగా ఉంటుంది. పియర్ పండులో కూడా పీచు అధికంగా ఉంటుంది. ఒక మీడియం సైజ్ పియర్ పండు నుండి 5.5 గ్రాముల పీచుని పొందవచ్చు. పప్పుధాన్యాలను ఎక్కువగా తినే వారికి కూడా పీచు అధికంగా లభిస్తుంది. వీటిలో పీచుతో పాటు విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. శాకాహారులకు పప్పుధాన్యాల నుండి ప్రోటీన్లు, ఇనుము హెచ్చు స్థాయిలో దొరుకుతాయి. 100 గ్రాముల పప్పుధాన్యాల్లో 10.7 గ్రాముల వరకు పీచు ఉంటుంది. ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫైబర్ కంటెంట్ డైట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే బల్కి మూమెంట్స్ ఎక్కువగా లేకుండా, అండ్ తిన్న వెంటనే అరగడానికి టైం పడుతుంది. కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్లో మనం చెప్తూ ఉంటాం ఫైబర్ కంటెంట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి, లాంగ్ స్టాండింగ్ వరకు ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఈ ఫైబర్ తీసుకోవడం వల్ల మన డైట్లో ఏంటంటే షుగర్స్ తొందరగా రేజ్ అవ్వకుండా, కొలెస్ట్రాల్స్ తొందరగా రేజ్ అవ్వకుండా, సో ఈ రకంగా మన డైట్లో తీసుకోవడం వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ని మనం ఓవర్కమ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో ఏదైతే మనం అనుకున్నామో ఓట్స్ కానీ, బీన్స్ కానీ, పీస్ కానీ, లేకపోతే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, వీటిలో మనకి ఇన్సాల్యుబుల్ ఫైబర్ కంటెంట్స్లో ఫుడ్స్ అవైలబుల్ ఉంటూ ఉంటాయి. కాబట్టి సో ఈచ్ అండ్ ఎవ్రీ మీల్లో మనం సూప్ రకంగా తీసుకోవడం కానీ, లేదంటే నట్స్ అండ్ సీడ్స్లో తీసుకోవడం కానీ, లేదంటే ఆల్ కైండ్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం కానీ, బ్రౌన్ రైస్, మెయిన్లీ మనం డయాబెటీస్లో, ఓవర్ వెయిట్లో ఎవరైతే వెయిట్ తగ్గాలి అనుకుంటున్నారో వాళ్ళకి మెయిన్లీ మనం ఫైబర్ అడ్వైస్ చేస్తూ ఉంటాం.
సో ఈ ఫైబర్ ని మనం ఎలా కేటగరైజ్ చేయొచ్చు అంటే ఇదర్ బ్రేక్ఫాస్ట్ లో కానీ లంచ్ లో కానీ డిన్నర్ లో కానీ ఈ రకంగా ఒక ఓట్స్ తీసుకోవడము లేదంటే లంచ్ లో ఒక సలాడ్ రూపంలో తీసుకోవడం విత్ సమ్ రైస్ కి బదులు బ్రౌన్ రైస్ తీసుకోవడం లేదంటే మిల్లెట్స్ కాంబినేషన్స్ ఈ రకంగా తీసుకుంటే మనకి కావాల్సిన ఫైబర్ అనేది లభిస్తూ ఉంటుంది అండ్ మెయిన్లీ ఎవరికైతే మెయిన్లీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్ తో ఎవరైతే ఫేస్ చేస్తూ ఉన్నారో వీటన్నిటికీ కూడా మెయిన్లీ ఫైబర్ అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది బాల్ మూమెంట్స్ కి కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది కాబట్టి సో వాళ్ళ డైట్ లో ఫైబర్ కంటెంట్ చూసుకుంటే చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది గింజలు విత్తనాలను ఎక్కువగా తినటం వల్న పీచుతో పాటు ప్రోటీన్ ని సైతం పొందవచ్చు చియా గింజల్లో కూడా పీచు శాతం ఎక్కువగా ఉంటుంది 28 గ్రాముల చియా గింజల్లో 10 గ్రాముల వరకు పీచు లభిస్తుంది ఇది మనకు రోజువారీ అవసరమైన పీచులో 35% వరకు ఉంటుంది ఆహారంలో పీచుని పెంచుకోవాలంటే కొన్ని విషయాలను తప్పకుండా గుర్తించుకోవాలి మనం వాడే ఆహార ధాన్యాల్లో సగం వరకు చిరుధాన్యాలను వాడుకోవాలి రోజంతటిలో పళ్ళు కూరగాయలు నట్స్ ముడి ధాన్యాలతో తయారు చేసిన ఆహారాలను తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి మన రోజువారీ ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా చాలా తేలిగ్గా మనం పీచుని పొందవచ్చు ఆరోగ్యానికి హాని చేసే జంక్ ఫుడ్ ని కాకుండా తాజా పళ్ళు పచ్చి కూరగాయలు చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహారాలు వంటివి ఎక్కువగా తినడం వలన ఫైబర్ లోపం లేకుండా చూసుకోవచ్చు